ఎంఎస్ గలంలో కథ నంబర్ ఇలా జరగాలని నాలుగు వందల సంవత్సరాల క్రితమే శ్రీనివాసుడు నిర్ణయించాడు ఏమంటారు ప్రసాద్ గారు ఆత్మ ప్రశ్నించారు ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేత క్వీన్ ఆఫ్ ది మ్యూజిక్ గా అభివర్ణించబడిన మధుర గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంఎస్ ఆమె శ్రీ సదాశివం నేను మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే మద్రాసులోని ఎంఎస్ ఇంట్లో కూర్చొని సంతకాలు చేయించుకుంటున్నాం ఆ సమయంలో ఆత్మ అడుగుతున్నాడు నేను యథాపలంగా తలెత్తి ఏమంటున్నారు అని అడిగాను ఆత్మ తన స్టేట్మెంట్ మరోసారి వినిపించారు నేను నవ్వాను గుడ్ జోక్ అంటూ కామెంట్ కూడా చేసి నా పనిలో నిమగ్నమయ్యాను ఆత్మ వదలలేదు అలా తీసి పారేయకండి సార్ ఒకసారి నా మాట పూర్తిగా ఆలకించండి అంటూ నాలుగు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు అది విని నాలో అక్కడ నాతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుల్లో మునిగిపోయాం మధుర గాయని మహాగాయిని అపర సంగీత సరస్వతి వంటి అనేక విశేషణాలతో ప్రస్తుతించదగిన అపురూప గాయని శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇటీవల కాలంలో భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కారం అందుకున్న ఏకైక గాయనిమని శ్రీమతి సుబ్బలక్ష్మి దేశంలోకెల్లా అత్యున్నతమైన అవార్డు ఆమెను వరించడానికి కారణం ఒకటే గానం ఆమె ప్రాణం అనునిత్యం పరమేశ్వరిని తన గానామృతంతో అర్చించే మహాభక్తురాలు శ్రీమతి సుబ్బలక్ష్మి ఎందుకు ఆమె గాత్రంలో పశుపక్షాదు సైతం పరసింపజేయగల మాధుర్యం దాగుంది అని ఆమె గురించి తెలియని ఎవరికైనా సందేహం రావచ్చు అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాన్సేన్ అనే మహాగాయకుడు ఉండేవాడు అతనంతటి గొప్ప గాయకుడు ప్రపంచంలోనే లేడని అక్బర్ విశ్వాసం ఒకసారి అక్బర్ వ్యాహలికి వెళ్తే వ్యాహలికి వెళ్ళి వస్తుండగా నగరం బయట కొత్త సంగీత గలం వినిపించింది శ్రద్ధగా విని అక్బర్ పరవశించిపోయాడు ఆ ఆనందాన్ని పట్టలేక మన్నాడు అక్బర్ తన సభలో తాన్సేన్ తో అన్నాడు నిన్న సాయంత్రం నేనొక అద్భుతమైన గాత్రాన్ని విన్నాను తాన్సేన్ నువ్వు అసూయ అంటే చెప్తాను ఆయన గాత్రం ప్రపంచంలోకెల్లా గొప్పది తాన్సేన్ చిరునబునవి మహాప్రభు అలాంటి గాయకుని నేను చూడలేదు మీరేది చెప్పేది నాకు నమశక్యంగా లేదు ఆ గాయకుని నాకు కూడా చూపించండి అన్నాడు ఆ సాయంత్రం అక్బర్ నగరం బయట ఒక గుట్ట మీద కూర్చొని పిచ్చివాడిలా పాట పాడుతున్న ఒక వ్యక్తిని తాన్సేన్కి చూపించాడు ఆ గానం వింటూనే తాన్సేన్ సైతం ఆ సంగీత శ్రవణానందంలో మునిగిపోయాడు కొంతసేపటికే అక్బర్ అడిగాడు ఇప్పుడు ఏమంటావు తాన్సేన్ తాన్సేన్ చీర్నవ్వు నవ్వి నిజమే మహాప్రభు అతని గాత్రం ముందు నా గాత్రం సూర్యుడి ముందు దివిటీలా ఉంది ఎందుకంటే నా గాత్రం ఢిల్లీశ్వరిని కీర్తించడానికే పరిమితమైంది కానీ అతని గాత్రం ఆ జగదీశ్వరిని కీర్తించడానికి అంకితమైంది కదా అదిగో అలాంటి ధన్యజీవి ఎంఎస్ ఆమె గాత్రం నుండి జాలవారే భక్తి సంగీత ప్రవాహంలో ఓలలాడడం కోసం సంగీతాభిమానులు విరగబడి వెళ్ళేవారు సామాన్యుల నుంచి అనేక మంది మఠాధిపతుల వరకు అందరి హృదయాల్లో సుబ్బలక్ష్మికి గల పవిత్ర స్థానం విశిష్టమైనది ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సైతం ఎంఎస్ గాత్ర జల జలదిల సన్మోహన సంగీత తరంగాల మధ్య తన్మయత్వంలో తేలిపోతున్నప్పుడు ఇలా అన్నారు హూ బిఫోర్ యూ ద క్వీన్ ఆఫ్ మ్యూజిక్ అయితే మాత్రం నీ వంటి మహోన్నత సంగీత సామ్రాజ్ఞి ముందు నేనంత అందుకే ఆమెకి భారతరత్న పురస్కారం లభించింది ఎంఎస్ గణంలోని మాధుర్యాన్ని గుర్తించి ప్రోత్సహించి ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన ఘనత ఆమె భర్త సదాశివంకే దక్కుతుంది గాంధేయవాది రాజాజీ అనుయుడు అయిన సదాశివం అనేక ధార్మిక సంస్థలకు ఆర్థిక సాయం అందించడంలో సుబ్బలక్ష్మి గాత్రాన్ని వినియోగింపజేశారు ఎంఎస్ కుమార్తె రాధ కూడా మంచి గాయకురాలు అరవై నుంచి పంతొమ్మిది వందల కాలంలో శాస్త్రీయ భక్తి సంగీత సామ్రాజ్యానికి మగటం లేని మహారాణి ఎంఎస్ ఆమె కోరుకొని ఉంటే సంగీత సభల ద్వారా కోట్లు సంపాదించి ఉండొచ్చు కానీ తమ కోసం సంపాదించి మూట కట్టుకోవాలన్న తాపత్రయం ఆమెకి లేదు సదాశివానికి లేదు ధార్మిక సంస్థలకి వితరణ కోసమే తన భక్తి సంగీత సౌరభాల్ని ఆమె దేశమంతా వ్యాపింపజేసింది పంతొమ్మిది వందల తొమ్మిది ఆరంభంలో అనుకోకుండా నాకు రెండు అర్జెంట్ మెసేజీలు వచ్చాయి ఒకటి కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరానంద సరస్వతి స్వామి నుంచి మరోటి పుట్టపర్తి సాయిబాబా దగ్గర నుంచి ఆ రెండింటి సారాంశం ఒకటే శ్రీమతి సుబ్బలక్ష్మిని ఆదుకోవడానికి టీటీడీ ఏదో ఒకటి చెయ్యాలి ఇదేమిటి మహాగాయని ఎంఎస్ కోసం టీటీడీ ఏదో చేయాలంటున్నారేమిటి నాకు అర్థం కాలేదు నిజానికి అప్పటికే ఆమె టీటీడీకి అస్థాన విద్వాన్గా ఉన్నారు ఇంకా ఏం చేయగలం ఇలా ఆలోచనలో ఉండగా ఆ రోజు పత్రికలో వచ్చిన వార్త మీద నా పడింది అది ఎంఎస్ కుటుంబం గూర్చి ఆర్థిక ఇబ్బందుల వలన ఒక్కసారిగా సదాశివం కుటుంబం మద్రాసులో కల్కి ఎస్టేట్ లోని తమ బిల్డింగ్ అమ్మేసి వల్లుబార్ కొట్టం దగ్గర ఒక చిన్న అద్దె ఇంట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది సదాశివం నడుపుతున్న కల్కి పత్రిక నష్టాల్లో పడడంతో అప్పటికి దాన్ని మూసేయడం జరిగింది రకరకాల బకాయిల్ని వదిలించుకునే ప్రయత్నంలో ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది నా మనసు ఆవేదనతో తల్లడిల్లిపోయింది నిజానికి ఆమె కావాలనుకుంటే ఆ కుటుంబానికి ధన సహాయం చేసే సంగీతాభిమానులు కోకలలు కానీ అలాంటి సహాయం ఆశించే స్వీకరించే మనస్తత్వం సదాశవింకి లేదు ఎంఎస్కి లేదు వాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవం చాలా ముఖ్యం అందుకే వాళ్ళు ఎవరిని అడగరు ఎవరన్నా దానం చేసినా తీసుకోలేరు మరి ఎలా ఇంతకాలం కోట్లాది ప్రజల్ని భక్తి సంగీతంలో పరవశింపజేసిన సంగీత సామ్రాజ్నికి ఈ రోజు నీడలేని పరిస్థితి ఏర్పడబోతుందా ఈ ఆలోచనలు నన్ను నిలవనీయలేదు ఏదో చెయ్యాలి ఏదో చేయాలి ఎలా ఎలా ఇలా మదన పడుతుంటే ఆ సాయంత్రం కొండకు వెళ్ళినప్పుడు శ్రీనివాసుని ప్రశ్నించాను నా పెరుమాళ్ళు అనుకుంటూ నిన్ను అనునిత్యం తన గాత్రంతో అర్చించిన ఈ విశ్వగాయనికి సహాయపడలేవా స్వామి ఇలా ప్రార్థన చేసి గుడి బయటకు రాగానే ఎదురుగా మెట్ల మీద ఒక భక్త బృందం మధ్యలో కూర్చుని ఒక రుద్రాలు గోవిందిని కీర్తనలు గానం చేస్తుంది బృందంలో అంతా తన్మయత్వంతో తాళం వేస్తున్నారు అంతే నాకు తెలిసిపోయింది నేనేం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆ ఆనందంలో ఆ రాత్రి నిద్ర పట్టలేదు తెల్లవారుతూనే కంచికి ప్రయాణం అయ్యాను శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీని కలుస్తూ నేను అనుకున్నదంతా గడగడా చెప్పేశాను మీ సందేహం మీ సందేశం అందింది నేను ఆలోచించాను ప్రస్తుతం మేము అన్నమాచార్య ప్రాజెక్ట్ ద్వారా అన్నమయ్య కీర్తనల్ని ప్రచారంలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎంఎస్ గారి చేత అన్నమయ్య కీర్తనల్ని పాడించి లాంగ్ ప్లే రికార్డుల రూపంలో దేశమంతా విడుదల చేస్తే బాగుంటుందేమోనని ఆమె ప్రముఖ గాయని కనుక ఆ గాత్రమాధుర్యం కోసం ఆ రికార్డుల్ని అందరూ వింటారు కదా అలా గోవిందుని కీర్తించిన అన్నమయ్య కీర్తనలకే ప్రచారం వస్తుంది ఆ ఎల్పీ రికార్డుల మీద వచ్చే ఆదాయంలో ఎంఎస్కి వాటా కూడా వస్తుంది ప్రతిపాదన ప్రతిపాదనకు హర్షం వ్యక్తం చేశారు కానీ ప్రసాద్ వాళ్ళు లౌకికం తెలుసున్న వాళ్ళు కారు రేపు గురించి ఆలోచించే వాళ్ళు కారు నువ్వు ఎలా చేసినా మీకు టీటీడీకి ఇబ్బంది లేకుండా అదే సమయంలో ఎంఎస్ కుటుంబానికి వాళ్ళ జీవితకాలం పాటు వెతుక్కోకుండా గడిచిపోయేలా చూడగలిగా అర్థవంతంగా ఉంటుంది అంటూ సలహా ఇచ్చారు నేను తిరిగి వస్తూనే అప్పటి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీల విషయం చర్చించాను ఎంఎస్ ద్వారా అన్నమయ్య కీర్తనని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావచ్చన్న ఐడియా కమిటీకి నచ్చింది కమిటీ చైర్మన్ శ్రీ రమేషన్ సభ్యులు శ్రీ చంద్రమౌళి రెడ్డి గో ఎహెడ్ అంటూ నన్ను ప్రోత్సహించారు రమేష్ గారితో కలిసి నేను మద్రాసు వెళ్ళాను ఎంఎస్ కుటుంబం వల్లవార్ కొట్టం దగ్గర ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు వెళ్తూనే సదాశివం గారికి శ్రీనివాసుడి ఫోటో బహుకరించాను నేను ఈ ప్రాజెక్టు గురించి వివరించగానే సదాశివం ముందు చాలా ఉత్సాహపడిపోయారు కానీ అంతలో కొంచెం వెనక్కి తగ్గారు అన్నమయ్య కీర్తనలన్నీ తెలుగులో ఉంటాయి మాకు తమిళం తప్ప తెలుగు రాదు చిన్నప్పటి నుంచి సాధన చేసిన త్యాగరాయ కీర్తనలు పాడటం తేలిక కానీ ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో ఆమె ఇన్ని తెలుగు కీర్తనలు సాధన చేయాలంటే ముఖ్యంగా ఆ తెలుగు ఉచ్చారణలో తమిళయ్యాస చూడకుండా పాడాలంటే ఆమెని బాధ పెట్టడమే అవుతుంది ఇది ఆయన సందేహం ఆయన చెప్పిన దానికి కారణం ఉంది కీర్తనలోని భావాన్ని స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా గానం చేయడం ఎంఎస్కి ఇష్టం పడదు ఆ రకంగా ఒక్కొక్క అన్నమయ్య కీర్తన్ని అర్థం చేసుకొని తెలుగు శబ్దం చెడకుండా సాధన చేయాలంటే కనీసం ఒక వారం రోజులు పడుతుంది ఐదు లాంగ్ ప్లే రికార్డులు చేయాలనుకుంటున్నాం అంటే యాభై కీర్తనలు కనీసం యాభై వారాలు ఇంచుమించి ఒక ఏడాది పాటు సాధన చెయ్యాలి సదాశివం పెదిమ విడిచేశారు ఇది జరిగేది కాదు అన్న భావం సదాశివం మాటల్లో ధ్వనించింది నాకు నీరసం వచ్చింది ఇంత కష్టపడి ఈ కుటుంబానికి ఏదో ఉపయోగపడదామని వస్తే ఈయనేమిటి ఇలాగంటున్నాడు అలాగని ఏదో మీకు సాయం చేయాలని ఈ కార్యక్రమం చేపట్టామని బాహటంగా చెబుదామా అంటే మొదటికే మోసం రావచ్చు ఎవరి దయాదాక్షిణ్యాలని ఆశించే మనుషులు కారు వీళ్ళు అని కంచి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మరి ఎలా ఈయన్ని ఒప్పించగలను ఎలా ఎలా మళ్ళీ శ్రీనివాసుని తలుచుకొని స్వామి ఈయన్ని నువ్వే ఒప్పించగలవు అంతలో ఎంఎస్ అక్కడికి వచ్చారు అక్కడ నేను బహుకరించిన శ్రీనివాసుడి చిత్రపటాన్ని చూసి ఆవిడ ప్రగాఢ భక్తితో స్వామికి నమస్కరించి పెరుమాల్ ఎనక్కగా నింగలే వందితేసా శ్రీనివాస నా కోసం తమరే వచ్చేశారా అనుకొని పరోసించిపోతూ కొద్ది క్షణాల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోయారు స్వామిని చూడగానే ఏమా తన్మయత్వం నిరంతర భక్తి సంగీత సాధన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ ముఖార విందంలో నన్ను ఖర్చేసే స్వామి నీవే సుమ అన్న అచంచలమైన సంపూర్ణ విశ్వాసం తొంగి చూస్తుంది ఈ సన్నివేశం చూడగానే అప్పటికి కొన్ని మాసాల క్రితం నాకు కలిగిన ఒక అనుభవం జ్ఞప్తికొచ్చింది అప్పుడు ఇలాగే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా చేరిన కొన్ని మాసాలకి టీటీడీ నిర్వహిస్తున్న ఒక కుష్టి నివారణ కేంద్రాన్ని సందర్శించాను ఆ సెంటర్ ఇన్ఛార్జీ అయిన డాక్టర్ భాస్కర్రావు కుష్టి రోగుల్ని పరిచయం చేస్తున్నారు వాళ్ళలో ఒకడైన వీరాచారి గురించి చెప్తున్నప్పుడు ఆగిపోయాను అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది వీరాచారికి నిండా పాతకాలు లేవు బళ్ళారి దగ్గర బోనా మానహల్లి గ్రామానికి చెందిన వీరాచారి కుటుంబం చెక్కల మీద బొమ్మలు చెక్కటంలో సిద్ధహస్తులు అది వారి కుల వృత్తి వీరాచారి చిన్నతనం నుంచి అద్భుతమైన కళాఖండాలు సృష్టించేవాడు టీనేజీలోనే మంచి చేతి వృత్తి నిపుణుడిగా గుర్తింపు పొందాడు అకస్మాత్తుగా ఒక ఒకరోజు అతనికి తన ఒంటి మీద అక్కడక్కడ తెల్లడి మచ్చలు కనిపించాయి అవి క్రమక్రమంగా అంతా విస్తరించాయి ముఖ్యంగా చేతివెళ్ళ మీద ముక్కు మీద మచ్చలు పెరుగుతున్నాయి ఇదేదో చర్మ వ్యాధి అనుకుని కొన్నాళ్ల తర్వాత పట్నంలోని డాక్టర్లను సంప్రదించాడు వాళ్ళు నిర్ధారించారు ఇది కుష్టి వ్యాధి వీరాచారికి ఏడుపొచ్చింది కుష్టి రోగి అని ముద్రపడగానే గ్రామంలో అంధరాత దూరంగా మసులుకోని మొదలుపెట్టారు సాంఘిక బహిష్కరణ ఎన్నో రాత్రులు పగలు గుండెల విషయాల రోధించాడు దేవుణ్ణి ప్రార్థించాడు వీరాచారిలోని కళా నైపుణ్యాన్ని గుర్తించిన డాక్టర్ జేఎస్ నారాయణ అనే డాక్టర్ చొరవ తీసుకొని వీరాచారిని తిరుపతిలోని టీటీడీ కుష్టి నివారణ కేంద్రానికి పంపించాడు ఇక్కడ నాలుగేళ్ల ట్రీట్మెంట్ తర్వాత అతనిలో కుష్టి వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా నిరోధించగలిగారు కానీ అప్పటికే కళాఖండాలు చెక్కే ఆ చేతులు వేళ్ల కోసల్ని కుష్టి వ్యాధి హరింపజేసింది పైగా వ్యాధి పూర్తిగా నశించలేదు సౌమ్యుడు మితభాష అయిన వీరాచారి చూస్తూ చూస్తూనే నమస్కారం పెట్టి ఓ పక్కగా నించున్నాడు అతని కథను విన్నాక మనసు విలువెల్లాడింది ఒక మంచి హస్త కళాకారుడు కేవలం కుష్టి వ్యాధి కారణంగా మరుగున పడిపోతున్నాడనే బాధ వెంటాడింది కానీ మా దగ్గరున్న వైద్యుల శక్తి అంతకు మించి ఏది చేయలేదు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేశారు వీరాచారి చేతులు జాలేసి ఇది ఏం వీరాచారి వేళ్ళి దెబ్బతిన్నాయి కదా బొమ్మలు చెక్కడం అని ఉత్సుకత ఆపకలేక అడిగాను వీరాచారి ఆనందపడ్డాడు నేను మాత్రం అతని గురించి అడిగినది ఒక్క నిమిషం సార్ అంటూ తన గదిలోకి పరిగెత్తి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు కుష్టి వ్యాధి వచ్చాక అతను చేతుల్లో రూప రూపు రూపుదిద్దుకున్న అందమైన జీవం ఉట్టుపడే నాలుగైదు చెక్క శిల్పాలు అందులో ఒకటి శ్రీనివాసుడిది ఆహా ఏమిటా పనితనం భగవంతుడి ఇతనికి ఎక్కడిచ్చాడి ఈ నైపుణ్యం ఆ చెక్క శిల్పం రూపంలో స్వామిని చూస్తేనే నన్ను నేను మర్చిపోయాను నా ఆసక్తిని గమనించిన వీరాచారి మందస్వరంతో ఇంత దూరం వచ్చాను ఆ స్వామి మేలు చేస్తే ఈ వేళని ఈ ఇంకా తినేయకుండా ఉంటే ఇలా శిల్పాలే చెక్కాలన్నది ఆశ ఒక పక్క కుష్టి వ్యాధికి వేళ్ళు బలైపోతున్నా కళాత్మక శిల్పాలు చెక్క నుంచి మలుస్తున్నాడు ఆ శ్రీనివాసుడే గట్టెక్కిస్తాడని నమ్ముతున్నాడు శ్రీనివాసుడి పట్ల ఆ భక్తి పారవస్యం ఆ విశ్వాసం నన్ను కదిలించి వేశాయి కొద్ది క్షణాల ఆనందం ఇలాంటి గొప్ప కళాకారుని సమాజం వదులుకోకూడదనుకున్నాను వెంటనే ఎవరో వెంటబడి తరుముతున్నంత వేగంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుండే హోదా పరపతి ఉపయోగించి వెల్లూరులోని సీఎంసీ హాస్పిటల్కి వస్తుండే ఒక జర్మన్ స్పెషలిస్ట్ చేత వీరాచారికి శాశ్వతంగా కుష్టి వ్యాధి నుంచి విముక్తి కలిగేలా కొన్ని వారాల ట్రీట్మెంట్ ఇప్పించాను వీరాచారి ఆనందంతో పొంగిపోయాడు నేను బదిలీ అయి వెళ్లే రోజున ఒక గణపుటడుగు పరిమాణం ఉండే ఏకచక్క నుంచి సజీవంగా ఉన్నట్లు అనిపించే కృష్ణార్జునులతో ఒక గీతో గీతోపదేశం శిల్పాన్ని చెక్కి నాకు బహుకరించాడు ఎందుకు ఇదంతా వీరాచారి అని అడిగాను ఆ స్వామి మీ ద్వారా నన్ను నా కళను మళ్ళీ జీవింపజేశాడు ఉద్యోగం ఇచ్చి శాశ్వతంగా ఇక్కడే టీటీడీ కృత్రిమ అవయవ కేంద్రంలో ఉంటూ ఆయన ఆయన్ని సేవించుకునే భావి భాగ్యం కల్పించాడు కదా సార్ అన్నాడు ఇదిగో అదిగో ఆ రోజు ఆ కళాకారుడు వీరాచార్యుల శ్రీనివాసుడి పట్ల కలిగిన భక్తి ఉద్వేగం ఇప్పుడు భక్తి పారవశ్యంలో ఎంఎస్ని చూడగానే నా మనసులో మెదిరింది సరి ఇప్పుడు వీళ్ళని నా ప్రాజెక్టుకు ఒప్పించడం ఎలా మరోసారి ఆ స్వామిని తలుచుకున్నాను మళ్ళీ ఒప్పించే ప్రయత్నం చేశాను మా అన్నమయ్యాచార్య ప్రాజెక్ట్ ఆఫీసర్ కామిశెట్టి శ్రీనివాసులు భాష భావం తెలుగు నుడికారం ఆమెకి నేర్పడానికి నియమిస్తానని శ్రీ సదాశివంకు హామీ ఇచ్చాను అదిగో అప్పుడు ఎంఎస్ మా మాటలు వింటూనే తమిళంలో అన్నారు ఆ పెరుమాలు కోసం ఎంత కష్టమైనా సాధన చేస్తాను ఒప్పుకోండి అద్భుతం ఎక్కడి నుండి వచ్చాడు పెరుమాలు ఆమె మనసులోకి చివరికి ఆమె కొత్తగా సాధన చేసిన అన్నమయ్య కీర్తనల్ని మూడు ఎల్పి రికార్డులకు పరిమితం చేస్తూ మిగతా రెండు ఎల్పి రికార్డుల మీద గణేశ పంచరత్నం మధురాష్టకం గీత గోవిందం గీతగోవిందం రామాయణం హనుమాన్ చాలీస లక్ష్మీ అష్టోత్తరం శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం గోవిందాష్టకం దుర్గా పంచరత్నం రంగనాథ గద్యం ద్వాదశ స్తోత్రం శిష్టాష్టకం రికార్డు చేయించాలని నిర్ణయించాం అలా ఆదిశంకర రామానుజ మధ్వాచార్యులతో పాటు ఇతర ఆచార్యుల విరచిత స్తోత్రాలన్నీ వచ్చేలా చూశాం అంతా బాగుంది కానీ చివరికి వారికి ఇచ్చే ఆదాయం గురించి చర్చించే విషయంలో ఎంఎస్ ఆసక్తి చూపించలేదు పెరుమాల్ కోసం గానం చేయటం ఏమిటి ఆదాయం గురించి చర్చించడం ఏమిటి అంటూ ఆమె తప్పుకున్నారు సదాశివం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ విషయం మాట్లాడాలి మాట్లాడాను కానీ మాట్లాడి తీరాలి కంచి పీఠాధిపతులు చెప్పిందే నా మనసులో మిగులుతుంది మేము ఎవరికి చెప్పినా వారి జీవితాంత ఇబ్బంది లేకుండా సహాయం చేస్తారు కానీ దానికి ఎంఎస్ సదాశివం ఒప్పుకోరు అందుకే వాళ్ళకి సహాయపడడం కోసం ఈ ప్రాజెక్టు చేపట్టామని మీరు చెప్తే వాళ్ళు ఇష్టపడారు ఒకరు దయాదాక్షిణ్యాలని ఆశించే వాళ్ళు కాదు వాళ్ళు నా శ్రీనివాసుడే ఆదుకోవాలి మొత్తం మీద ఒక ఒప్పందం కుదిరింది రికార్డింగ్ ఖర్చులన్నీ హెచ్ఎంవి కంపెనీ భరిస్తుంది ఏడు లక్షల రూపాయల్ని ఎంఎస్ పేరు మీద బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేస్తుంది దాని మీద నెల నెలా వచ్చే వడ్డీ ఎంఎస్ ఆమె ఎంఎస్కి ఆమె జీవితాంతం చెందుతుంది ఆమె తదనంతరం అది టీటీడీకి చెందుతుంది అయితే ఎంఎస్ సలహా మేరకు కొంచెం మార్పు చేశాం ఆ ప్రకారం ఎంఎస్ పేరు మీద నాలుగు లక్షలు సదాశివం పేరు మీద రెండు లక్షలు ఎంఎస్తో తో కలిపి ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న ఆమె కుమార్తె రాధ పేరు మీద ఒక లక్ష టీటీడీ జాయింట్ ఫిక్సెడ్ డిపాజిట్లుగా బ్యాంకులో టీటీడీ వేసేటట్లు అంగీకారం కుదిరింది ఆయా డిపాజిట్ల మీద నెలవారీ వడ్డీలు వాళ్ళ జీవితకాలం వాళ్ళకి అందుతాయి ఆ అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు చేస్తున్నప్పుడు సదాశివం గారి కొడుకు ఎంఎస్కే సెక్రటరీ అయిన ఆత్మనాథన్ నవ్వాడు మనం బాగోగులు ఇలా ఉంటాయని పెరుమాళ్ళకి నాలుగు వందల క్రితమే తెలిసినట్టుంది అన్నమార్య చేత వేలాది కొద్ది కీర్తనలు రాయించి పెట్టాడు ఆత్మనాదన్ వ్యాప్తికి అందరం నవ్వుకున్న ఎంఎస్ మాత్రం పెరిమాల్ని తలుచుకుని అలౌకికమైన ఉద్వేగానికి లోనైంది ఆమె కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలటాన్ని నేను గమనించాను మొత్తం మీద ఆ రకంగా ఎంఎస్ నుండి జాలువారి ఇప్పుడు మార్కెట్లో ఉన్న బాలాజీ పంచరత్నమాల క్యాసెట్లు ఎన్పిలు ఇంత జరిగాక కూడా నా మనసులో ఒక సందేహం వెంటాడుతుంది ఈ మొత్తం ప్రాజెక్టులో సదాశివం పాత్ర ఏమిటి ఆయన పేరు మీద కూడా రెండు లక్షల జాయింట్ డిపాజిట్ చేశాం కదా ఈ చర్యని నేను ఎలా సమర్థించుకోవాలి ఎలా చేద్దాం సదాశివం గారు అని అడిగాను అంతా పెరుమాళ్ళే చూసుకుంటాడు అన్నారు ఎవరు చేయించారో తెలియదు కానీ ఎంఎస్ రాధా గానం చేసిన ఎల్పీ రికార్డుల విడుదలని గతంలో ఎన్నడూ జరిగినంత ఘనంగా సదాశివం జరిపించారు ఒక ఎల్పీని రాష్ట్రపతి సంజీవ రెడ్డి గారి చేత విడుదల చేయించారు మరొకటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేత మరొకటి అన్ని రాష్ట్రాలలో ఏకకాలంలో ఆయా రాష్ట్ర గవర్నర్ల చేత ప్రధాని విడుదల చేసిన రోజునే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా విడుదల చేశారు ప్రతి చోట ప్రముఖ సంగీత విద్వాంసులు మఠాధిపతులు స్వామీజీలు వచ్చి ఆ ఎల్పీల విడుదలలో పాల్గొన్నారు ఒక ఎల్పీ పూర్తిగా మఠాధిపతుల చేతనే విడుదల చేయించారు తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుకి ఎంఎస్ కీర్తి ప్రతిష్ఠలు జోడించి సదాశవం చేసిన ప్రచారం ఫలితంగా చిట్ట చివరి ఎల్పి విడుదలయ్యే నాటికి పది లక్షల రూపాయల రాయల్టీని టీటీడీ సంపాదించింది అంటే డిపాజిట్స్ గా వేసిన ఏడు లక్షల రూపాయలను మించిపోయే ఆదాయం మొదటి ఏడాదిలో టీటీడీ ఆర్జించింది ఆదాయంతో పాటు అన్నమయ్య కీర్తనని దేశ విదేశాల్లో ఎంఎస్ గాత్రం ద్వారా ప్రచారంలోకి తీసుకురాగలిగింది ఒక మహత్తర గాయనికి సరైన సమయంలో ఊతమిచ్చిన ఆనందం కూడా టీటీడీకి మిగిలింది అదే సమయంలో ఒక మహాభక్తురాలకి న్యాయం జరిగిందన్న సంతృప్తి కంచి స్వామీజీకి చేకూరింది ఇదంతా ఎలా సాధ్యపడింది ఏ శక్తి జరిపించింది ఓం నమో వెంకటేశాయ నమ